హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోర్డ్ల విశాల సుజాతతో. ఈరోజు మా ఇంట్లో జరిగిన కేదారేశ్వర నోముల వ్రతం గురించిన వీడియో అంతా ఇక్కడ షేర్ చేస్తున్నాను. మరి వీడియో చూసేద్దామా? మామూలుగా ఈ నోములు అందరికీ ఉండవు. కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ నోములను జరుపుకుంటుంటారు. అది కూడా కొన్ని కుటుంబాలకే పరిమితమై ఉంటుంది. ఈ నోముల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే అమావాస్య నోములు, అది దీపావళి పండుగ రోజునే వీళ్ళు నోముల పండుగని జరిపేసుకుంటారు. కొంతమందికి వారాల నోములు, కొంతమందికి ఏకాదశి నోములు, పౌర్ణమి నోములు, ఇలా రకరకాలుగా ఉంటాయి. మాకు మాత్రము వారాల నోములు ఉన్నాయి. ప్రతి కార్తీక మాసంలో సోమవారం నాడే ఈ నోముల్ని నోచుకుంటారు. మామూలుగా మేము ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో వచ్చే రెండవ సోమవారమైన మూడవ సోమవారమైన ఈ నోముల్ని జరుపుకుంటుంటాము. ఈసారి మూడవ సోమవారం జరిపాము. నేను ఒకవైపు పూజకు కావాల్సినవన్నీ అమర్చుకుంటున్నాను. ఇంటికి వచ్చిన బంధువులంతా కూడా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని పూర్తి చేశారు. ఇక నోములు నోచుకోవడానికి పళ్ళెంలో అన్నీ కూడా 21 జత అమర్చుకున్నాను. అంటే ప్రతి ఒక్కటి 42 సంఖ్యగా ఉండాలి. ఇవన్నీ తీసుకొని గుడికి బయలుదేరాము. గుడిలో నోములు నోచుకోవడానికి ఇక్కడ సామూహికంగా అందరికీ కలిపి పూజారులు ఈ పూజా కార్యక్రమం చేయిస్తుంటారు. ఇక్కడ గుడిలో ఆరు బయటనే ముందుగా శివలింగాన్ని, తర్వాత అమ్మవారి ప్రతిమను కలస రూపంలో ఉంచి ఇక్కడ అందరి చేత ఈ పూజ చేయిస్తుంటారు. ఇక్కడ ముందుగా స్వామివారికి పూజ మొదలుపెట్టే ముందు గణపతికి అష్టోత్తరము, తర్వాత శివ అష్టోత్తరము, పార్వతీ అష్టోత్తరము, ఇవన్నీ అయిన తర్వాత మనం తీసుకువెళ్ళిన నోముదారాలకు కూడా పసుపు కుంకుమలతో పూజిస్తారు. పార్వతీ అమ్మవారికి కుంకుమతో కుంకుమార్చన చేయిస్తారు. అవన్నీ కూడా మన పళ్ళెంలోనే తమలపాకులపైన చేసుకోవాలి. చివరగా మనము తెచ్చిన పుష్పాలను, పూజా సామాగ్రిని అంతా స్వామివారి దగ్గర ఉంచి పూజ చేయిస్తారు. మనం తీసుకువెళ్ళిన పాత నోముదారాలను వాళ్ళు తీసుకుని కొత్త నోముదారాలకి మన చేత పూజ చేయించి అన్ని, అంటే పళ్ళెంతో సహా స్వామివారి విగ్రహం ముందు ఉంచి పూజ చేయించి చివరగా మనకు కేదారేశ్వర వ్రత కథని చదివి ఈ పూజని పూర్తి చేయిస్తారు. పూజ అంతా పూర్తి అయిన తర్వాత ఇక్కడనే 365 వత్తుల దీపాన్ని కూడా వెలిగించాము. మూడవ సోమవారం కాబట్టి మామూలుగా అయితే కుటుంబ సమేతంగానే నోముకోవాలి. కాకపోతే ఇక్కడ గుడికి వెళ్ళి చేయాలి కాబట్టి కొంతమంది మాత్రమే, ఇక్కడ ఎక్కువగా స్త్రీలు మాత్రమే నోముకుంటూ ఉంటారు. ఈ వారాల నోముల్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. అవి రాశి మరియు ఎన్నిక. రాశి అంటే మన చేతికి వచ్చినన్ని పూజా సామాగ్రి పెట్టి పూజించుకోవచ్చు. ఎన్నిక అంటే ప్రతి ఒక్కటి ఇదివరకు చెప్పినట్లుగా 21 జత పెట్టాలి. ఇక దేవాలయంలో పూజ ముగించుకొని తర్వాత ఆ పూజా సామాగ్రి అంతా ఇంటికి తీసుకువచ్చి ఇంటిలోని దేవుని గదిలో ఉంచి ఇక్కడ మళ్ళీ దేవునికి పళ్ళెం వేసి మనము ఆహార పదార్థాలన్నీ స్వామివారికి నివేదించి టెంకాయను కొట్టి పూజ ముగించాను. గుడికి వెళ్లే ముందే ఇక్కడ నేను ఇంటిలో దేవుని గదిలో అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవన్నీ చదివేసుకొని, అంటే ఇక్కడ ఇద్దరికి మాత్రమే చేశాను ఈరోజు, శివునికి, పార్వతీదేవికి అష్టోత్తరాలు చదివి తర్వాత లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము చదివి అక్షతలతో పుష్పాలతో ఇంటిలో స్వామివారికి పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళి నోముకున్నాము. మామూలుగా దేవాలయానికి వెళ్ళే నోముకోవాల్సిన పని లేదు. మనం ఇంటికే పూజారిని పిలిపించి ఇంటిలో కూడా మనము ఈ పూజా కార్యక్రమం అంతా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మాకు ఆనవాయితీగా గుడికి వెళ్ళే సాంప్రదాయం ఉంది కాబట్టి అలాగే కంటిన్యూ చేసేస్తున్నాము. ఈ విధంగా స్వామివారికి అన్నీ కూడా నివేదించేసి హారతి కార్యక్రమం అయిన తర్వాత తీర్థము, ప్రసాదాలు అన్నీ తీసుకొని ముందుగా పిల్లలకైతే భోజనాలను వడ్డించాము. పిల్లలందరూ భోంచేసిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులమంతా కూడా విడతల వారీగా భోంచేశాము. ఎన్నికలో ప్రతి ఒక్కటి 21 జత అని చెప్పాను కదా, ఆ 21లో తమలపాకులు కూడా 21 జత, అంటే 42 తమలపాకులు, 42 వక్కలు, 42 పసుపు కొమ్ములు, అలా ప్రతి ఒక్కటి 21 జతగా పెట్టాలి. వీటిలో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా, అంటే తమలపాకు కూడా ఎక్కడా బొరకలు లేకుండా, చిరిగిపోకుండా చాలా చక్కగా ఉండే తమలపాకు తీసుకోవాలి. ఒక్కలు కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. పసుపు కొమ్ములు కూడా విరిగినవి కాకుండా మంచిగా ఉండేటట్లుగా, ఆ ఎన్నికలో ప్రతి ఒక్కటి మనము విరిగినవి పెట్టకుండా శుద్ధంగా ఉండేటివి ఎంచుకొని పెట్టుకోవాలి. కాబట్టి దీనిని ఎన్నిక అంటారు. తర్వాత నోముదారాలు మాత్రము మనము ఇంటిలో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అన్ని మాత్రమే లెక్క పెట్టి మనము ఈ పళ్ళెంలో ఉంచి నోముదారాల పూజ చేయించుకోవాలి. భోజనాల కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత ఈ విధంగా నేను తాంబూలాలను అమర్చుకొని ఇంటికి వచ్చిన బంధువులందరికీ కూడా ఈ విధంగా తాంబూలాల కార్యక్రమం కూడా పూర్తి చేశాను. ఈ పూజ చేయించుకున్న నోముదారాలని మేము పూజ పూర్తి అవ్వగానే మా కుడి చేతికి కట్టుకున్నాము. ఈ నోముల పండుగలో ముఖ్యంగా అరిసెలే ప్రధాన వంటకము.
పూజకు కూడా వీటినే వాడతారు. ఆ రోజు వడ్డనలోనూ ముఖ్యంగా దీనినే వడ్డిస్తారు. ఈ విధంగా మా ఇంటిలో కార్తీక మాసంలో వచ్చే కేదారేశ్వర నోముల వ్రతము ఇలా జరుపుకున్నాము. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆడుకుంటూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా ఆహ్లాదంగా జరిగిపోయింది. ఆ రోజు రాత్రి వరకు బంధువులు మిగతా బంధువులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ విధంగా మా పూజ అయితే ఆ రోజు ఇలా జరిగింది. పిల్లలు ఆడుకున్న ఆటలను కూడా షేర్ చేస్తున్నాను చూడండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.